కొత్తగా బీజేపీ అధ్యక్షుడైన నాయకుడు విమర్శలు ఆరోపణలు చేయడం రాజకీయాలనుకుంటున్నారు. ముందుగా మీ పార్టీ పాలసీలు ఆలోచనలు తెలుసుకోవాలని మంత్రి కళా వెంకట్రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు సూచించారు. 4 సంవత్సరాలు ఏ పార్టీతో కలిసి ఉన్నాం, ఎందుకు కలిసి ఉన్నామో ముందు తెలుసుకోవాలి. తెలుగుదేశం వల్ల మీకు రాష్ట్రంలో సీట్లు వచ్చాయి, మర్చిపోవద్దని అన్నారు. ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమం వల్ల ఆధారాలు లేని ఆరోపణలు చేయడం వల్ల ఉపయోగం లేదు. అవినీతి పోలీస్ స్టేషన్లు ఎందుకు కన్నాకు గుర్తుకు వస్తున్నాయో ప్రశ్నిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో గెలుస్తామని బీజేపీ నాయకులు అంటున్నారు, మీరు ఎక్కడ గెలుస్తారో మీకు ఆయన తెలుసా అని అడిగారు. ప్రశ్నకు ప్రశ్నకు జవాబు రాజకీయాలు కాదు, మిమ్మల్ని ప్రశ్నిస్తే ఆధారాలు లేని ఆరోపణలు చేయడం తప్ప జవాబు ఇస్తున్నారా అని నిలదీశారు. రాష్ట్రంకు ఈ 4 సంవత్సరాల్లో ఏం చేశారో కనీసం మీ దగ్గర జవాబు ఎందుకు లేదు? రాష్ట్రంలో అవినీతి జరుగుతుంది అంటూ అవినీతి నాయకుడితో ఎందుకు రహస్య మంతనాలు చేస్తున్నారని అన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం బీజేపీ రాష్ట్రంలో పనిచేస్తుంది? బీజేపీ ధర్నాలు, ఇంటింటికి బీజేపీ కార్యక్రమాల రహస్య ఒప్పందాల్లో భాగమా అని అడిగారు. అవి ఎవరి వల్ల గెలిచారు? ఇప్పుడు మీరు ఇంటింటికి తెలుగుదేశం పేరుతో వెళ్లి అవాస్తవమైన ఆరోపణలు చేసుకుంటూ బుర్ర జల్లుకుంటూ వెళ్ళటానికే నీ ప్రయత్నం తప్ప అసలు మీరు ఎలా వచ్చారు? ఈ రాష్ట్రంలో ఏం చెప్పారు? తెలుగుదేశంలో కలిగికి ముందు మీ పరిస్థితి ఏంటి? తెలుగుదేశంలో కలిసి వెళ్లిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? ఆ వచ్చిన 4 సీట్లు అయినా తెలుగుదేశం పార్టీతో కలిసిన తర్వాతే వచ్చినటువంటి సీట్లు అవి, అలాగే తెలుగుదేశం పార్టీ వల్ల వచ్చినటువంటి ఎంపీ సీట్లు.